హాయ్ అవర్ ఛానల్ ప్రస్తుతం ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్న వారితో ఒకసారి సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఆలీ బాటలోనే పోసాని కూడా అని చెప్పేసి వార్త రావడం చూస్తున్నాం సార్ ఆలీ గారు రీసెంట్ గా మరి వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు అందుకు సంబంధించిన వీడియో నోట్ కూడా రిలీజ్ చేస్తారు ఇప్పుడు అదే బాటలో పోసాని గారు కూడా రాజీనామా చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి సార్ మరి వీళ్ళు మళ్ళీ సినిమా పరంగా వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు మరి పొలిటికల్ ఎంట్రీకి అంటే పొలిటికల్గా మొత్తం కూడా క్లోజ్ చేసే ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీరేం చెప్తారు సార్ పోసాని గారు రాజీనామా చేయబోతున్నారా లేదంటారా ఇక్కడ పోసాని సినీ పరిశ్రమ క్షమించదండి పోసాని రైటర్ కానీ రైటర్కు ఉన్నటువంటి ఇంగిత జ్ఞానం లేదు ఎందుకంటే కొన్ని సినిమా ఫీల్డ్లో ఉంటూ సినిమా ఫీల్డ్ గురించి అండగోలుగా మాట్లాడితే ఎవరు ఒప్పుకోరు కదా బేసిక్గా పవన్ కళ్యాణ్ సినిమా నటుడు నువ్వు సినిమా రైటరు కొంత మేరకు నువ్వు ఏదో నిజాన్ని చెప్పినప్పుడు నిర్భయంగా చెప్పచ్చు అందుకని కల్పనని నిజంలాగా భ్రమింపజేసే విధంగా కోర్టులో డబ్బులు తీసుకొని లాయర్ కొంతమంది క్రిమినల్ లాయర్లు వాదిస్తారు కదా అలాగా నువ్వు పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం మాత్రం ఎవరు క్షమించరు అలీ అయినా పవన్ కళ్యాణ్ మొహం చూసి కాలు పట్టుకొని అలా పొరపడే క్షమించమంటే క్షమిస్తాడేమో కానీ ఇన్నెవరు క్షమించరు తర్వాత అలీ తాలూకు అవసరం ఇంకా ఇండస్ట్రీకి ఉంది కా కంపెనీగా ఆల్మోస్ట్ అల్లి బ్రహ్మానందం తర్వాత ఆయనే ఇప్పుడు బ్రహ్మానందం కంటే ఎక్కువ సినిమాల్లో చేస్తున్నాడు అలీ లౌక్యుడు ఎవరిని నొప్పించడు నువ్వు అలా కాదు కదా ప్రాణాలు సీజ్ తీసుకునే స్థాయిలో మాట్లాడతావు పవన్ కళ్యాణ్కి నలుగురు పెళ్ళాలు ఐదో పిల్లనికి కొడు ఇక్కడ ఇక్కడెక్కడున్నారు నలుగురు పిల్లాడు అంటే నువ్వు అన్నావు అని చెప్పేసి దేదో కొంచెం అథారిటీగా ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ నలుగురు పెళ్ళాలని అని అభాస్పాలైపోయాడు ఇలా మాట అపభ్రంసపు మాటలు మాట్లాడి మొత్తం ఈ పార్టీని నామరూపాల కంటే లేకుండా చేసేసావు అన్నమాట ఈ వైఎస్ఆర్ పార్టీ తను చరిత్రలో పెద్ద చేడపురుగు పోసాని కృష్ణమరళి అసలు జగన్మోహన్ రెడ్డి ఇంత అయిపోవడానికి కారణం ప్రధాన వ్యక్తుల్లో ఈనకుడు ఏమిటి ఆ చొక్కా ఎగరేసుకొని మాట్లాడడం మరి నువ్వు అన్నావు కదా జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండం గెలుస్తాడని మొత్తం స్వీట్ చేస్తానన్నావు కదా మరి ఎందుకు గెలవడైపోయావు ఎందుకో రైటర్ అనేవాడు విజులై చేసుకుంటాడు కదా అంత సన్నాసి రైటర్ వా నువ్వు నీకు ఆ మాత్రం విజువలైజ్ చేసుకునే శక్తి లేదా జనం తిడుతున్నారయ్యా ఆడవాళ్ళని తిడుతున్నారయ్యా నువ్వు బయట కనిపించినట్టు నీ రెక్కకు రెక్క మొక్కకు మొక్క తీసి బయట పారేస్తారు అటువంటి కోపంతో ఉన్నారన్నమాట మళ్ళీ ఇంకా నువ్వు రైటర్గా కొనసాగుతావా నువ్వు ఎవరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉంటుండగా కందులు దుర్గేషు సినిమాటోగ్రఫీ మంచి జనసేన పార్టీకి చెందిన వాడుగా నువ్వు సినిమా పరిశ్రమలో ఏమైనా చేయగలవా చేనిస్తారా ఏ అంత వా నువ్వు అయిపోయింది నీ చాప్టర్కు లోజ్ అంతే మందు తాగి అలవాటు ఉంటే మందు తాగడం అమ్మాయిల దగ్గరికి వెళ్ళి అలవాటు ఉంటే అమ్మాయిల దగ్గరికి వెళ్ళడం ఓపుకుంటే లే తలుపులు వేసుకొని పడుకోవడం తప్ప నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు అసలు ఇండస్ట్రీలో ముందు ఒక విధంగా స్టార్ రైటర్ పోసానే అందరూ వేలు తీసుకున్నప్పుడు ఈ లక్షలు తీసుకున్నాడు దాన్ని డెవలప్ చేసుకుంటే ఎలా ఉండేది మధ్యలో ఆశ పుట్టింది అమ్మాయిల మీద ఆశ అలాగే అనుకోవాలి ఆయన చెప్పిన ప్రకారంగా సినిమాలో యాక్ట్ చేస్తుంటే అమ్మాయిలు ఉంటారని సినిమా యాక్టర్గా మొదలుపెట్టాడు వేషాలు వేసాడు కొన్ని వేషాల్లో మంచి పేరే వచ్చాయి ఇంకా ఆశ మొదలయ్యింది దీనితోటి రాజకీయాల్లో కూడా మనకి ఏ రాజ్య సభ సభ అయితే వస్తాయి కోట్ల కోట్లు అనుకున్నాడు అత్యస్త మన ఈయన జగన్మోహన్ రెడ్డికి ఒక అభయ్యాసం ఇచ్చాడు నీకెందుకు వాళ్ళు ఇక్కడి నుంచి పారిపోయేలాగా పార్టీ ఎత్తికొనేలా చేస్తా నేను ఇక ముందు జనసేన పార్టీ ఉండదని చెప్పాడు ఉండదని చెప్పాడు అనమాట చివరకు ఎవరు ఒక కళ్ళు పోవాలని నువ్వు కోరుకుంటే నీ రెండు కళ్ళు పోవాలని భగవంతుడు జీవిస్తాడు కానీ నీ రెండు కళ్ళు పోయాయి నీ కెరీర్ పోయింది సమాజంలో నీకు స్థానం కూడా పోయింది అది తెలుసుకోవాలి సరే ఇప్పుడు అంటే పోసాని గారికి ఏమో కానీ గారికి అయితే ఆప్షన్స్ ఉన్నాయి సినిమాల్లో కూడా ఆయన మళ్ళీ కంబ్యాక్ ఇవ్వచ్చు అని చాలామంది అభిప్రాయం మరి పోసాని గారు కూడా సినిమా ఇండస్ట్రీలో ఛాన్సెస్ అంటారా ఆలిగారికి పరిస్థితి ఏంటి సార్ లేదమ్మా సినిమా ఇండస్ట్రీలో పోసాని కృష్ణబుల్కి ఛాయిస్ లేనే లేదు అదే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉంటుండగా జనసేన పార్టీ ఒక సంబంధిత మంత్రి దుర్గేష్ ఉంటుండగా నీకెవడిస్తారు సినిమాలు ఎవడికి అంత ధైర్యం ఉంది ఈవెన్ అదే పరిస్థితి కూడా అదే కానీ ఎక్కడో స్నేహితులన్న చిన్న సానుభూతి ఉంటుంది అలాగని ఎంపీలు ఎమ్మెల్యేలు ఇచ్చాడు కానీ సో బతుకుపో అంటాడనమాట ఎందుకు ఆయన చెప్పుకున్నాడు నా స్నేహితులని అంటే నువ్వు ఎంపిక చేసుకున్న స్నేహితుడు ఎంత స్వార్థపరుడా అని ఆయన మనసే ప్రశ్నిస్తుంది ఒకళ్ళని స్నేహితుడిగా మనం ఎలెక్ట్ చేసుకున్నప్పుడు ఎన్ని చూస్తాం అంత అంత గుడ్డిగా నమ్మేసావా స్నేహితుడైతే నీ పార్టీ పెట్టినప్పుడు నువ్వు అడగాల నువ్వు అడగకుండా రావాలి కదా నీ అవసరం ఏమిటో తెలుసుకొని రావాలి వాడు స్నేహితుడు అవకాశవాదిగా ఉంటూ వాడికి వెళ్తే డబ్బు వస్తుంది ప్యాకేజ్ వస్తుందని వెళ్ళిపోయేవాడు స్నేహితుడు అప్పుడు కూడా ఒకసారి మీ ఇద్దరు క్లియర్ క్లా క్లారిటీ ఇచ్చుకున్నారు నేను రమ్మని చెప్పాలా అని ఆయన అన్నాడు పవన్ కళ్యాణ్ నన్ను ఒక పిల్లి పిలవచ్చు కదా అని అన్నమాట పిల్లి పిలవచ్చు కదా అని కాదు అని పాడైపోతారు నువ్వు రాజకీయాల్లో దిగ్గా ఉంటే నీతో పాటు కష్టాలు చస్తే నీతో పాటు చేస్తాను బతితే నీతో పాటు బతుకుతానంటే ఈరోజు పవన్ పవన్ కళ్యాణ్ దగ్గర అలీ ఎలా ఉండేవాడు తెలిసినా త్రివిక్రమ శ్రీనివాసరా నెక్స్ట్ స్థానంలో ఉండేవాడు ఆ స్థానాన్ని కోల్పోయాడు ఈ మంత్రులను తీసేయండి పవన్ కళ్యాణ్ మాట్లాడాలంటే ఇప్పుడు ఎవరితో మాట్లాడతాడు తన మనసులో మాటలు ఉంటాడు అన్నమాట ఆ స్థానం ఆయనకుంది ఇంట్లో వాళ్ళకి కూడా లేని స్థానం త్రివిక్రం ఉందని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పాడు తర్వాత స్థానం నీదే కదా నువ్వు చేతులారా నాశనం చేసుకున్నావు కదా ఈరోజు ఏడిస్తే ఎవడికి కావాలా క్షమించమని కోరితే ఎవరికి కావాలా పే కోసేసుకుంటే ఎవరికి కావాలి అవ్వదు కదా ఆ గ్యాప్ని ఈ పద్నాలుగు సంవత్సరాలు తన పడిన మానసిక వేదనని ఎవరు భర్తీ చేయలేరు కదా అందువల్ల అలీ ఆలోచించుకోవాలి అలీని క్షమిస్తారు కానీ పోసాలని ఎవరు క్షమించరు దానికి కారణం ఆయన తాలూకు వాగుడు చాలా వాగుడే కాకుండా భరించలేనటువంటి టార్చర్ అండి మాటలతో లేనిపోని మాటలతో టార్చర్ నా బోటు వాడే టార్చర్ పడ్డాడంటే అనుభవిస్తున్నవాడు ఇంకెంత టార్చర్ పడతారు మన క్రమంగా మనం చూస్తాం మనం మనుషులే కదా మంచి చెడ్డ విశ్లేషించి చెప్పుకునే వాళ్ళు తప్ప మంది మనసే కదా ఆయన మాట్లాడుతుంటే నాకు వెళ్ళి కుటాదం అనిపించింది నాకు అంత నీచుడు నికృష్టుడు పైగా చదువు సంధ్యలు లేవా ఎంఏ చేశాడు విద్యాగంధం ఉంది ఇంత నీచంగా మాట్లాడతాడు డబ్బుల కోసం డబ్బుల కోసం చంపే చంపేస్తాడా నువ్వు చంపినంత పని చేశావు కదా ఇప్పుడు ఆత్మహత్య నువ్వు ఆత్మహత్య చేసుకొని వాళ్ళ ఆత్మని హింసించావు కదా అంటాను ఆ ప్రశ్న సమాధానం చెప్పానంటే ఆయన్ని ఎలా నీ జీవితాన్ని ఎలా మార్చుకున్నావు డబ్బుని వెంటరాదా పిచ్చోడా డబ్బుని వెంటరాదో నువ్వు చేసే మంచిగా నీ వెంట వస్తుంది నువ్వేమైనా మంచి చేసావా ఈ నాలుగందస్తులు నేను కాపాడుతాయా కట్టుకుంటే కాపాడు నీ వెనక నువ్వు ఏం చేస్తే అదే కాపాడుతుంది ఏం చర్చ చేస్తే అదే తరుం వస్తుంది దాన్ని సమాధానం చెప్పుకోవాలా మూల్యం చెల్లించుకోవాలి సో హోసానికి కృషి తాలూకు చాప్టర్ క్లోజ్ గారికి మాత్రం కాస్త హోప్స్ ఉన్నాయి అనుకోవచ్చు సార్ అంటే కొన్ని సినిమాలు చేస్తున్నా అలీ అవసరం అవసరాలు ఉంటాయి సినిమా ఫీల్డ్కి అవసరాలు ఉంటాయి ఇంక కూడా సాఫ్ట్ కార్నర్ ఉంది కదా అలాగే మళ్ళీ సాఫ్ట్ కార్నర్ ఉందని మళ్ళీ ఏదో నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడం అలా చేయడు అలా చేస్తే జన మనం మనం నెగ్గతిస్తాం పవన్ కళ్యాణ్ ఏమైనా పార్టీలో పద్నాలుగు సంవత్సరాలు బట్టి వీర మహిళలు అందరూ నెత్తురుచి కష్టపడితే వాళ్ళకి ఏమి ఇచ్చామని నేనే అడుగుతా మనం వెళ్ళి ఎప్పుడైనా ఆయన దగ్గరికి వెళ్ళి ఎలాగంటే భయం కానీ ఇక్కడి నుంచి మనం మంచి చెట్లు విచారించుకొని సరిగ్గా విశ్లేషించుకుంటే మాట వినవలసిందే వాళ్ళు అంతే కదా పద్నాలుగు సంవత్సరాలుగా జనసేన వాళ్ళు కాల్చుకొని కూర్చున్నారండి మీరు ఏ పదవులు ఇచ్చినా మీరు ఏ మంచి చేసినా ఎవరిని వాలంటీర్లుగా పెట్టుకున్నా వాళ్ళని పెట్టండి వాళ్ళని కాపాడండి వాళ్ళ ఇళ్లలో దీపాలు వెలిగించాలని జనసేన అధినేతకు మనసారా నేను మనవి చేసుకుంటాను ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ